రైట్ మనం చర్చ ప్రారంభిద్దాం విశ్లేషకులు విక్రమ్ పోలా గారితో ప్రారంభిద్దాం విక్రమ్ పోలా గారు అంటే ఇప్పుడు స్వయాన మాట్లాడారు వాళ్ళు విన్నారు నిన్న ప్రశ్న అడ్రస్ చేశారు ఎవరికి వాళ్ళు అసలు పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాల్ని గతంలో జరిగినాయి అన్ని చెప్తూనే ఉన్నారు ఏ కోణంలో చూశారు మమ్మల్ని ఎలా అనుమానిస్తున్నారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడాలా ఒక అసంతృప్తిగా చూడాలా ఒక వ్యతిరేకతగా చూడాలా వాళ్ళని టార్గెట్ చేశారు అన్నట్టుగా చూడాలా అంటే ఆ పార్టీలో ప్రజాస్వామ్యం అనేది లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అది ఒక ఫ్యూడలిస్టిక్ అప్రోచ్తో ఆ పార్టీని నడుపుతున్నారు అందుకే చెప్పారు కదా కోటమరెడ్డి గారు చెప్పిన మొత్తంలో ఏంటంటే ఎమ్మెల్యేలకి పార్టీ అధ్యక్షుడు అంటే ముఖ్యమంత్రి గారికి మధ్య లింక్ తెగిపోయింది అది లింక్ తెగిపోవటానికి కారణం ఏంటంటే అసలు ఆయన కాన్ఫిడెన్స్ వాళ్ళు గెలిచారు అంతే నన్ను చూసి గెలిచారు అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తున్నారు తప్ప ఎమ్మెల్యేలని అంటే రెగ్యులర్గా వాళ్ళని పిలిపించుకోవటం వాళ్ళతో చర్చించడం జిల్లాలో సమస్యలు ఏంటి తెలుసుకోవటం పార్టీలో ఇబ్బందులు ఏంటి తెలుసుకోవటం ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ అండి అంటే పొలిటికల్ పార్టీ అనేదానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొన్ని ప్రమాణాలు ఉంటాయి అది కూడా ఏంటంటే రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి కానీ ఇక్కడ ఏమైపోయిందంటే అది ఒక ప్రైవేట్ కంపెనీ లాగా వాళ్ళు భావిస్తున్నారు అసలు ఒకళ్ళు ఇద్దరితోనే ఆ పార్టీ రన్ చేయటం దానికి ఒక విధి విధానాలు లేకపోవటం ఉంది ఇవాళ అసలు నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఉండగా ఒక ఇన్ఛార్జిని పెట్టడం అనేటువంటిది అంటే ఎమ్మెల్యే మీద అసంతృప్తి ఉన్నా లేకపోతే ఎమ్మెల్యే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే పిలిచి ఒక సంజాయిషి ఇవ్వటం షోకాజు నోటీస్ ఇవ్వటం ఒక డ్యూ ప్రాసెస్ ఉంటుంది దాని తర్వాత వాళ్ళని సస్పెండ్ చేయడం ఇవన్నీ ఉంటాయి అసలు అదేమీ లేకుండా ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యే ఉండగానే ఇంకొక ఇన్ఛార్జిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి కార్యకర్తలతో ఈయనే ఇన్ఛార్జి అదేవిధంగా అధికారులు ఈయనకే ఆన్సరబుల్ అన్నట్టుగా వీళ్ళు పెట్టేయటం అనేటువంటిది అసలు ఎక్కడ జరగదన్నమాట ఇవాళ ఏమైంది ఉదాహరణకి శ్రీదేవి గారిని శ్రీదేవి గారు ఏం చేశారు పార్టీకి ఏం చేశారు మనకు అప్రస్తుతం అది కానీ ఆమెని బయటికి సాగనంపదలుచుకుంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది పార్టీ పరంగా ఆ ప్రాసెస్లో ఆ డ్యూ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వకుండా ఆమెని దూరంగా పెట్టేసి అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టి తీరా మళ్ళీ ఓటు కావాల్సి వచ్చేటప్పుడు మళ్ళీ ఆమెని పిలవటం మీరు ఓటు వేయండి అని చెప్పటం ఆమె ఓటు వేయలేదని నిర్ధారణకు రావటం ఏకపక్షంగా తిరిగి ఆమెని సస్పెండ్ చేయటం ఇదంతా ఏంటంటే రాజకీయ పార్టీలో ఉండేది కాదు రాజకీయ పార్టీ అనేటువంటిది మన ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 29A ప్రకారం కొన్ని ప్రతి సభ్యులకి క్రియాశీల సభ్యులకి కొన్ని వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి ఆ రాజకీయ పార్టీలో ఆ హక్కుల్ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఇవాళ ఎవరైతే వీళ్ళని సస్పెండ్ చేశారో ఆ సస్పెన్షన్ అనేటువంటిది అన్డెమోక్రటిక్గా ఉంది అంటే పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నారు సో దాని మీద వాళ్ళు అంటే కోర్టుకెళ్ళి ప్రశ్నిస్తున్నారు ఎవరికి ఓటు వేశామనే దాన్ని ఎలా నిర్ధారించారు ఇది రహస్య బ్యాలెట్ కదా సరే వాళ్ళకేదో వాళ్ళకు ఉండే అంచనాల ప్రకారం చేశారనుకోండి చేసినప్పటికీ నేను అనేది ఉరి తీసేవాడికి కూడా ఉరి వేయాలనుకున్నప్పుడు కూడా దానికి ఒక ప్రాసెస్ ఉంది దానికి ఒక ట్రయల్ నిర్వహిస్తారు దానికి ఒక నిర్ధారణ ఇస్తారు ఒక తీర్పు ఇస్తారు ఒక డ్యూ ప్రాసెస్ ఉంటుంది ఆ శిక్ష విధించడానికి కూడా కానీ ఇక్కడ ఏమైపోయింది ఇమ్మీడియట్గా వాళ్ళ మీద వేటు వేసేయటం అనేటువంటిది ఇది ఎక్కడ జరగదు ఇది మన ప్రజాస్వామ్య యుతమైనటువంటి మనం ఏదైతే సమాజంలో ఉన్నామో ఆ పార్టీకి కొన్ని విధి విధానాలు ఉన్నాయి వాళ్ళని ప్రకటించమనండి మాది అసలు పొలిటికల్ పార్టీ కాదు అదేదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని అన్నట్టు ఇవాళ ఇంకోటి కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు ఒకసారి వాళ్ళ ప్లీనరీలు అనుకుంటా శాశ్వత జీవితకాలం ప్రెసిడెంట్ కింద ప్రకటించేశారు బహిరంగంగా అది ఎక్కడ జరగదు అసలు అది అంటే ఏ నియమాలు ఒప్పుకోవన్నమాట అది డెమోక్రటిక్గా ఎలెక్ట్ అవ్వాలి ప్రెసిడెంట్ కాబట్టి ఇలాంటి డ్యూ ప్రాసెస్ అనేటువంటిది చేయకుండా వాళ్ళు ఏంటంటే ఒక లిమిటెడ్ కంపెనీ లాగా వ్యవహరిస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు ఇవాళ కొంతమంది బయటకు వచ్చారు రేపొద్దున మరికొంతమంది బయటకు వస్తారు బహుశా నేను అనుకోవటం ఏంటంటే ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మీరు అన్నారు ఇదేనా లేకపోతే ఇంకా చాలామంది వస్తారా అన్నది డెఫినెట్గా వస్తారు ఎందుకంటే ఎప్పుడైతే సఫకేషన్ ఉంటుందో ఎప్పుడైతే అసలు వాళ్ళ వాయిస్ని సప్రెస్ చేస్తున్నారో ఇవాళ చాలామంది ఏమనుకుంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్ ఆయన ఒక సలహాదారు ఆయన ఒక జర్నలిస్ట్గా పనిచేశారు కానీ మంత్రులు మీద లేకపోతే శాసనసభ్యుల మీద ఎందుకంటే వాళ్ళు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి కొన్ని బాధ్యతలు ఉంటాయి కొన్ని ఇది ఉంటుంది వాళ్ళని మీద మీరు గమనిస్తే ఇప్పుడు ప్రధాన సలహాదారు సజ్జల గారు ఎవరైతే ఉన్నారో
వారికి సంబంధించిన వీడియో క్లిప్లు ఆడియో క్లిప్లే దాదాపుగా ప్రెస్ లో వీళ్ళు ఒకళ్ళ ప్రాణహాని ఉంది వారి ద్వారా అని అన్నారు. ఒకళ్ళేమో అసలు ఆయన ఏ అధికారంతో చెప్తున్నారని ఒకళ్ళు అన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి ప్రతి ఒక్కరు కూడా నలుగురు ఏది మాట్లాడినా కూడా ఆయన కేంద్రీకృతంగానే మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారని అంటే వారు ప్రతిదీ ముఖ్యమంత్రి గారి తరఫున మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి వస్తే అక్కడ ఏం జరిగింది ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మధ్య చెప్పేది సజ్జల గారే చెప్తున్నారు. పార్టీలో ఏం జరిగింది అనేది ఆయన చెప్తున్నారు. ప్రభుత్వంలో ఏం జరిగేది అనేది చెప్తున్నారు. అంటే మొత్తం అధికారం ఆయన దగ్గరే కేంద్రీకృతమైంది అనేటువంటి ఒక ఇంప్రెషన్ అయితే వచ్చింది కదా. అందువల్ల ఇవాళ సరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవచ్చు కానీ మనం ఈయన ఒక జర్నలిస్ట్గా సీనియర్ జర్నలిస్ట్గా పనిచేశారు కాబట్టి ఈయనకి అసలు ఈ ప్రాసెస్ తెలియాలి. పార్టీలో విధి విధానాలు ఉంటాయి. ఒకరిని బయటకు సాగనంపాలన్నా వాళ్ళ మీద వేటు వేయాలన్నా దానికి ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, లేకపోతే రేపొద్దున ఇబ్బందులు వస్తాయనేటువంటి ఇది ఆయనకి తెలిసి ఉండాలి. కానీ వారు కూడా ఏం చేస్తున్నారు, ఆయన ఒక సలహాదారుగా ఉన్నారు, నేను కూడా ఆయన కౌంటింగ్ దీంట్లో కూడా ఉన్నారు, మరి ఎలాగ వెళ్ళగలిగారు ఏంటనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎమ్మెల్సీల కౌంటింగ్ దీంట్లో కూడా ఆయన ఉన్నారు, ఓట్లు వేసేటప్పుడు అక్కడంతా ఉన్నారు. కాబట్టి ఇది దానికి ఒక ఇది ఉన్నది, అంటే ప్రభుత్వం వేరు పార్టీకి మధ్య సన్నటి గీత ఉన్నది, దాన్ని అది చెరిపేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇక్కడ. అందువల్ల వాళ్ళ ఏదైతే వీళ్ళు రైట్ చేస్తున్నారో ఇవి ఖచ్చితంగా ప్రజల్లో చర్చకి వెళ్తాయి. ఆ పార్టీలో ఏం జరుగుతుంది ఇప్పుడు, మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు అటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీరి ముగ్గురు ఒక ఎత్తు అయితే ఉండవల్లి శ్రీదేవ్ గారు మాట్లాడుతూ తనను టార్గెట్ చేస్తున్న విధానం ఇంకా వేరుగా ఉంది, అసలు ఒక మహిళను కూడా చూడకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ నిన్న ఇవాళ మనం చూస్తే ఎందుకు ఆ స్థాయిలో టార్గెట్ అనేది అక్కడ గమనించాలి, దానికి దీనికి ఎందుకు తేడా? అదే నేను ఇందాక చెప్పానండి, ఇది వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకోవాలి. శ్రీదేవ్ గారు ఎందుకు వారు ఆరు ఎమ్మెల్యేగా ఉండగా ఇన్ఛార్జిగా ఎవరండి పెట్టేది, ఏ పార్టీ పెడుతుంది? మీకు నచ్చకపోతే బయటికి పంపించండి, అప్పుడే వేటు వేయాల్సింది, ఇప్పుడు కాదు. మీకు ఆమె మీద నమ్మకం లేదు, ఆమె ఎమ్మెల్యేగా ఆమె పెర్ఫార్మెన్స్ బాగలేదు అనుకున్నప్పుడు, లేకపోతే యాంటీ పార్టీ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు ఆమెని బయటికి పంపించేసి ఉండాల్సింది. కానీ ఆమె ఉండగానే ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జిగా పెట్టి ఆమెని పక్కన పెట్టిన మళ్ళీ తిరిగి ఆమె ఓటుని అడగటం అనేటువంటిది ఏ విధంగా సాధ్యం, ఏ విధంగా అసలు దాంట్లో ఏమైనా హేతుబద్ధత ఉందా? కాబట్టి వాళ్ళు ఏదైతే శ్రీదేవి గారు చెప్తున్నారో ఖచ్చితంగా డెఫినెట్గా ఒక మహిళ దళిత మహిళ కాబట్టి ఆమెని టార్గెట్ చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం అది. రైట్, తులసిరెడ్డి గారు నమస్తే అండి, చర్చకు స్వాగతం.